నమస్కారం, ఎన్ఎస్టీవీకి స్వాగతం. నా పేరు శ్రేయ. ముందుగా ప్రేక్షకులందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మరియు రాష్ట్ర అధ్యక్షులు మంద ప్రభాకర్ ఆదేశాల మేరకు కోరుట్ల నియోజకవర్గంలో పలు గ్రామాలలో ముగ్గుల కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. మహిళలు, విద్యార్థినులు చాలా చక్కగా పార్టీ గుర్తు ఏనుగులను వేయడం జరిగిందని బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు న్యాయవాది పుప్పాల లింబాద్రి తెలిపారు. ఏనుగు గుర్తు ప్రజలకు తెలిసే విధంగా విద్యార్థినులు హరిణి, రుషిద, గురుమంతుల ఈ కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. రేపు బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు కుమారి మాయావతి జన్మదిన వేడుకలను జిల్లా వ్యాప్తంగా నిర్వహించాలని కార్యకర్తలకు తెలిపారు. సమావేశంలో బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు బత్తుల లక్ష్మణ్, గోర్లుమంతుల సురేందర్, దీక్షిత్ శ్రీనివాస్, సురాజ్, లింగం, నరేష్, రాజశేఖర్, గోపి తదితరులు పాల్గొన్నారు. మకర సంక్రాంతిని పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్రంలో బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఊరూరా వాడవాడలలో మహిళలు, అక్కచెల్లెళ్ళు వాళ్ళ ఇంట్ల ముందర మరియు ముగ్గుల పోటీలలో బహుజన్ సమాజ్ పార్టీ గుర్తు అయినటువంటి ఏనుగు గుర్తును తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మరియు రాష్ట్ర అధ్యక్షులు మంద ప్రభాకర్ గారు ఆదేశాలతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏనుగు గుర్తును ప్రజలకు పరిచయం చేసి రాబోయే కాలంలో, రాబోయే రోజుల్లో, వచ్చే ఎన్నికలలో బహుజన్ సమాజ్ పార్టీ గుర్తు అయినటువంటి ఏనుగు గుర్తుకు ప్రజలు ఓట్లు వేయవలసిందిగా బహుజన్ సమాజ్ పార్టీ పక్షాన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. అదేవిధంగా రేపు బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలైనటువంటి బహింజి కుమారి మాయావతి గారి జన్మదిన వేడుకలు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో కార్యకర్తలు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. దయచేసి బహుజన్ సమాజ్ పార్టీ కార్యకర్తలు రేపు జరగబోయే బహింజి జన్మదిన సందర్భాన్ని పురస్కరించుకొని నియోజకవర్గ కేంద్రాలలో, జిల్లా కేంద్రాలలో కార్యక్రమాలు నిర్వహించవలసిందిగా బహుజన్ సమాజ్ పార్టీ పక్షాన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. జై బి.